నా పేరు వనజ, కేజీబీవీ వర్గం, సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఈరోజు మనం సమకాలీన సామాజిక ఉద్యమాలు పాఠ్యాంశం నందలి మైరాపైబీ ఉద్యమం గురించి తెలుసుకుందాం. ఈ మైరాపైబీ ఉద్యమం మొదలైనటువంటి ప్రాంతం మణిపూర్. ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలలో ఈ మణిపూర్ రాష్ట్రం కూడా ఒకటి. ఈ మణిపూర్ కొండలు లోయలతో రెండు భౌగోళిక విలక్షణమైనటువంటి ప్రదేశాలను కలిగి ఉంది. లోయ ప్రాంతాలు మొత్తం రాజరిక పాలనలో ఉండగా కొండ ప్రాంతాలు కొంత గిరిజనుల స్వయం ప్రతిపత్తితో ఉండేవి. 1891లో ఆంగ్లేయులు మణిపూర్ పైన పూర్తి నియంత్రణను సాధించారు. అయినప్పటికీ ఇక్కడ రాజరిక పాలననే కొనసాగింది. 1947 స్వతంత్ర అనంతరం సంస్థానాల విలీన ప్రక్రియలో భాగంగా 1949లో మణిపూర్ను విలీనం చేస్తున్నట్టుగా విలీన ఒప్పందం పైన అప్పటి రాజు సంతకం చేయడం జరిగింది. తాము విలీనానికి అంగీకరించబోమని అనేక మంది దీన్ని వ్యతిరేకించారు, వాదించసాగారు. వీళ్ళందరినీ నియంత్రించడానికి భారత ప్రభుత్వం సైన్యాన్ని పంపడం జరిగింది. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం 1958 ప్రకారం దేశ విద్రోహ చర్యల్లో పాల్గొంటున్నారన్న అనుమానం వస్తే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి కానీ కాల్చి చంపడానికి కానీ భద్రతా సిబ్బందికి పూర్తి అధికారాలను ఇచ్చింది. అయితే ఈ చట్టం కేవలం మణిపూరే కాకుండా ఈశాన్య రాష్ట్రాలలో ఉన్నటువంటి మిగతా 7 రాష్ట్రాలకు కూడా వర్తించేటట్టు నిర్ణయం తీసుకుంది. ఈ సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం మణిపూర్లో దుర్వినియోగమైందని, మహిళలు వేధింపులకు గురవుతున్నారని కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అనేది చేపట్టడం జరిగింది. 2004 జూలై 27 తంగజం మనోరమ అనే 32 మహిళ సైన్యం నిర్బంధంలో ఉండి మరీ చనిపోయినప్పుడు ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఈమె అస్సాం రైఫిల్స్ చేతుల చంపబడడం జరిగింది. ఈమెను చంపడానికి ముందు రోజు అరెస్ట్ చేయడం జరిగింది. చంపడానికి ముందు అత్యాచారం చేసి అనేక రకాలుగా హింసించి చంపారని తర్వాత దర్యాప్తులో తేలడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా అనేక నిరసన ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు చెలరేగాయి. ఇలా మణిపూర్లో మొదలైనటువంటి మరో ఉద్యమమే మైరాపైబీ ఉద్యమం. మైటై భాషలో మైరాపైబీ అంటే కాలడాలు పట్టుకున్నటువంటి వాళ్ళు అని అర్థం. 1970 చివరి కాలంలో తాగి బజార్లలో గొడవ చేయకుండా నివారించడానికి ఈ ఉద్యమం మొదలైంది. అదే సమయంలో రాష్ట్రాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించి సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఈ సైన్యానికి చట్టం క్రింద సైన్యానికి అంతులేని అధికారాలను కూడా ఇవ్వడం జరిగింది. దీని ఫలితంగా తరచూ సైనిక చర్యలతో ఇక్కడ మానవ హక్కులు అనేవి ఉల్లంఘించబడేవి. రాత్రులు మైరాపైబీ బజార్లలో పహారా తిరగడం మొదలుపెట్టింది. వీరి చేతుల్లో ఎలాంటి ఆయుధాలు లేవు. కేవలం కర్రకు గుడ్డ కట్టి కిరోసిన్తో తడిపి వెలిగించిన కాగడాలు మాత్రమే ఉండేవి. ప్రతి రాత్రి మహిళలు ప్రతి వీధిలో వార్డులో ఒంతుల వారిగా కాపలకు తిరిగేవాళ్ళు. కొంచెం ఘర్షణలు ఎక్కువ ఉన్నాయన్నప్పుడు మాత్రం ఎక్కువ మంది పహారా తిరిగేవాళ్ళు. వీరు అలానే వీళ్ళు ఉద్యమకారుల కారు. వీళ్ళకి ఎలాంటి రాజకీయ ఆకాంక్షలు కూడా లేవు. కేవలం ప్రజల యొక్క బాధ్యత, సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఉద్యమం చేపట్టినటువంటి సాధారణ మహిళలుగా వీళ్ళని మనము చెప్పుకోవచ్చు. ఈ సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలని మైరాపైబీ ఉద్యమం డిమాండ్ చేస్తూ వచ్చింది. చివరికి ఎన్నికలను బహిష్కరించడం నుండి రిలే నిరాహార దీక్షల వరకు అనేక రూపాలలో వీళ్ళు నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. ఇలా నిరాహార దీక్ష చేపట్టినటువంటి ఒక మహిళ హీరో షర్మిల. ఈమె ఒక కవి, పౌర హక్కుల నేత మరియు రాజకీయ కార్యకర్త. ఈమె 1972 మార్చిలో జన్మించింది. ఈమె దాదాపు 2005 నవంబర్న సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టానికి వ్యతిరేకంగా దాదాపు 10 సంవత్సరాల కంటే ఎక్కువ 16 సంవత్సరాలు దీక్ష కొనసాగించింది. 500 వారాల కంటే ఎక్కువ రోజులు ఆహారం, నీళ్లు ముట్టుకోకుండా కేవలం బలవంతంగా నాసికా రంధ్రాల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నప్పటికీ ఆమె దీక్షను కొనసాగించింది. చివరగా 2016లో ఆమె దీక్ష విరమించడం జరిగింది. ప్రపంచంలోనే ఎక్కువ కాలం నిరాహార దీక్ష చేసిన మహిళగా కూడా ఈమెకు పేరుంది. అందుకే ఈమెను ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్గా కూడా పిలుస్తారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ ఫలితాలు మాత్రం ఎక్కువగా సాధించలేకపోయింది.
అయితే మాజీ సైనికాధికారులు కొంతమంది ఈ ప్రాంతంలోని వైరుధ్యాల గురించి రాస్తూ మెరుగైనటువంటి మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చేయడం ద్వారా మాత్రమే ఈ మణిపూర్లో ఉన్నటువంటి ప్రాంత ప్రజల అంగీకారాన్ని పొందగలమని పేర్కొన్నారు. అయితే ఈ ప్రాంతంలో ఈ సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దుపరచడానికి గల అవకాశాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి బీపీ జీవన్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. అయితే ఇవన్నీ పరిశీలించినటువంటి ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ ఇప్పటికి కూడా అక్కడ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని కనుగొనలేకపోయింది. థ్యాంక్ యూ.